यूट्यूब प्रेक्षक महाशैलंदरिकी वाचस्पति हृदयपूर्वक नमस्कार मन वीडियो अय्यप्प पाटने मन पाक चला अद्भुत पाट ఈ పాట నేను విజయనగరంలో సంగీతం నేర్చుకునే రోజుల్లో బాలుగారి నోట విన్నాను ఒక ఆల్బంలో అన్నమాట ఆల్బంలో నేను విన్నట్టు గుర్తుంది అయితే నేను మన యూట్యూబ్ లో నేను ఎక్కడ సెర్చ్ చేసినా గూగుల్ లో గాని నాకు ఎక్కడ లభించలేదు ఆయన పాట కూడా లేదు అది నేను గుర్తు పెట్టుకొని అది అక్కడ బాగా పాడేవాడిని అయ్యప్సం భజనల ఆటలు ఇప్పుడు నేను పాడుతున్నాను సో ఎవరికైనా మీకు ఇది రచన గాని సంగీతం గాని कामेंट्स पड़ते ना तेज आनंद पड़ता गान बालूगार रागम मध्यमावती रागम नेनु प्रधानंगा अनलेदु काबट्टी प्यूर् मध्यमावती रागम अन्य स्वरमुलु फार नोट्स एमी कलपलेदु मध्यमावती रागम जन्य रागम इदी 22वा मेलकर्त करहर प्रिय रागम नुंची पुट्टिनदि मध्यमावती योक्क मूर्छन अंटे आरोहण अवरोहणलु सरी म पनीसा सानी प मरीसा चूँ आरोहण सरी म अंटे अतीशा पनीसा अंटे अतीशा आरोहण गा द अने रु स्वरा दीशा अवरोहण दा गा अने रु स्वरा दीशा यदिना सर आरोहण ईद स्वरा अवरोहण ईद स्वरा ईद स्वरा अवड़ो राग मन सो दिस औडव औडव रागम लेदा शुद्ध औडव रागम अदे मन मध्यमावती रागम इंदुवच्चु स्वरस्थानमुलु सा षड्जमु रीटु चतुश्रुति शुभमु मावन शुद्ध मध्यमु पा पंचममु नीटु कैसिकि निषादमु अने स्वरस्थानमुलु वस्तायि अन्य स्वरमुलु एमी कलपलेदु ताळं चतुरस्र जाति त्रिपुट ताळं अंटे आदि ताळं गति नडक चाला मुख्यमंत्री चतुरस्र गति अंटे ఒక్కొక్క క్రియకు నాలుగు స్వరాక్షరముల చొప్పున లేదా నాలుగు పాఠాక్షరముల చొప్పున నడుస్తుంది ఎలాగంటే కీటతక్క 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 అని శృతి నేను ఒకటో శృతిలో పాడుతున్నాను నాకు ఆ రికార్డు దొరికినట్లయితే బాలుగారు పాడినటువంటి పాట అది ఏ శృతిలో ఉండదో నాకు తెలిసేదయ్యా కానీ నేను మాత్రం ఇక్కడ ఒకటో శృతిలో పాడుతున్నాను వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్ లో చెప్పాలంటే ఒకటో శృతిని ఇక్కడ చూడండి ఇది లో పిచ్ ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్ ఈ టూ ఫ్లాట్ కీస్ బిగినింగ్ కి వైట్ కి మనకు సా అవుతుంది ఇది మనకి ఒకటో శృతి వెస్టర్న్ మ్యూజిక్ వారి దీన్ని సి అంటారు కదా సో మన స్కేల్ ఇప్పుడు సి అంటే ఒకటో శృతి సి నుంచి సి వరకు అన్నమాట ఇప్పుడు మనం పల్లవి పాడకపోయే ముందు మధ్యమావతి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుదాం ఒకటో శృతిలో सरी म पनी सा सानी प मरी सा सरी म पनी सा सानी प मरी सा अयिते लो पिच लो मंद्र स्थायिलो सानी सा निषाद वरकु वेल्लारु हाई पिच लो सरी म प प मरी सा सरी म प मरी सा तारस्थाई पंचम वरकु वेल्लारु
ఫస్ట్ నా సాకి ఉంది ఆ సాకి పాడి తర్వాత నేను పల్లవి పాడతాను తాళం బీట్తోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమంతని దీపం మకర దీపం శబరిమల కది చైతన్య రూపం దీపం మకర దీపం శబరిమల కది చైతన్య రూపం దీపం మకర దీపం శబరిమల కది చైతన్య రూపం దీపం మకర దీపం ఫస్ట్ చరణం తాళం రెండు అక్షరముల జాగా ధృతకాలంలో విడిచి పాట ప్రారంభమవుతుంది తక అని విడిచి మనం పాట ప్రారంభించాలి కాంతమలపై కరుణామూర్తికి అమర మౌనులిడు హారతి దీపం కాంతమలపై కరుణామూర్తికి అమర మౌనులిడు హారతి దీపం సంక్రమ సంధ్యా సమయములందే అయ్యప్ప సంక్రమ సంధ్యా సమయములందే ఆరక కనబడు మకర దీపం ఆరక కనబడు మకర దీపం దీపం మకర దీపం శబరిమల కది చైతన్య రూపం దీపం మకర దీపం శబరిమల కది చైతన్య రూపం దీపం మకర దీపం ఇప్పుడు మనం లాస్ట్ చరణం రెండో చరణం పాట పాడుకుంటున్నాం తాళం ఫస్ట్ చరణం లాగానే రెండు అక్షరముల జాగా ధృతకాలంలో విడిచి పాట ప్రారంభమవుతుంది తక అని విడిచి మనం పాట ప్రారంభించాలి భవతి నిరావలే పారగద్రోలే దిశాంత శోభిత ప్రశాంత దీపం భవతి నిరావలే పారగద్రోలే దిశాంత శోభిత ప్రశాంత దీపం అయ్యప్ప దేవుని అండను చేరిన అయ్యప్ప దేవుని అండను చేరిన భక్తులు కోరే మకర దీపం భక్తులు కోరే మకర దీపం దీపం మకర దీపం శబరిమల కది చైతన్య రూపం దీపం మకర దీపం శబరిమల కది చైతన్య రూపం దీపం మకర దీపం థ్యాంక్ యూ అండి ఎంతో ఆర్తితో కూడినటువంటి పాటలు ఈ సాహిత్యం ఇవన్నీ కూడా ఆ రాసిన వాళ్ళు అలాగే రాశారు ఆ సంగీతం సమకూర్చిన వాళ్ళు అలాగే బాణీలు కట్టారు పాడిన వాళ్ళు ఇంకా అంతకంటే అద్భుతంగా పాడారండి చాలా సంతోషం ఇప్పటివరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాను అలాగే నా సెకండ్ ఛానల్ యొక్క లింక్ని ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను దాన్ని కూడా మీరు ఓపెన్ చేసుకుని ఆ వీడియోలు కూడా చూడవచ్చు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియోలు అన్నీ వస్తాయి అలాగే
ఒక రోజున ఈ ఫస్ట్ ఛానల్లో పాట పెడితే రెండో రోజున సెకండ్ ఛానల్లో కీబోర్డ్ ప్లే చేస్తారన్నమాట. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నా వీడియోలను బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తారని మనసారా కోరుకుంటున్నాను. అలా చూస్తే నా గాయకుని యొక్క భావన మీకు అర్థమవుతుంది. చాలామంది గురుగారు మీరు ఆన్లైన్లో పాఠాలు చెప్తున్నారని అడుగుతున్నారండి. నేను ఆల్రెడీ చెప్తున్నానండి, ఎప్పటి నుంచో చెప్తున్నాను, నాకు అదే వృత్తి, నా ప్రొఫెషనే అది. కాబట్టి నంబర్లు ఏమని అడుగుతున్నారో కొంతమంది డిస్క్రిప్షన్లో ఉంటున్నాయి, ఎక్కడ మరి చూస్తున్నారో చూడట్లేదు తెలీదు. ఒకసారి నంబర్ చెప్తాను, 8985417356 నంబర్, మరి ఒకసారి 8985417356. నెక్స్ట్ వీడియోలో ఈ పాటకి స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే మీ వాచస్పతి.